రైతులతో కమిటీ వేసి రైతులు భూ సమస్య పరిష్కరిస్తారని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి జిల్లాకు చెందిన మంత్రివర్యులు చైర్మన్ గా కమిటీ వేశారు కానీ రైతుల సమస్యలు పరిష్కరించడానికి ఇంతవరకు ఒక్క మీటింగ్ కూడా జరగలేదు కానీ జగన్ మోహన్ రెడ్డి కీలక సహచరులు విజయసాయి రెడ్డి అల్లుడు ఆయన రోహిత్ రెడ్డి ప్రధాన డైరెక్టర్ గా ఉన్న అరవింద రియాలిటీ కంపెనీ కాకినాడ సేజ్ ను జీవీఎంఆర్ జీఎంఆర్ నుండి టేక్ ఓవర్ చేసినట్లుగా ప్రకటించారు. ఇదేమి న్యాయం? ఒకవైపున రైతులు పోరాడుతుంటే వారి విషయం అడుగు ముందుకు పడకపోగా ఆగమేగాల మీద యాజమాన్యం జీఎంఆర్ నుండి అరవిందో మార్చేసుకోవడానికి ఒప్పందాలు చేసుకుంది. రైతు సమస్య పరిష్కారం కాకుండా యాజమాన్యం మార్పు చట్ట వ్యతిరేకం. అసలు సేజ్ ఏర్పాటు దాని నిర్వహణ కోర్టులో విచారణ ఉంటే ఏమి పట్టనట్టు రాజకీయం పలుకుబడితో సేజ్ ను స్వాధీనం చేసుకున్నారని చూస్తున్నారని అన్నారు. ఎప్పుడో 15 సంవత్సరాల నాడు కాకినాడ ఎస్విజెడ్ పేరుతో భూముల్ని బలవంతంగా స్వాధీనం చేసుకొని ఎస్విజెడ్ ని కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నానే ఎయిర్‌పోర్ట్ చేయకుండానే కాలయాపన చేస్తూ వచ్చారు. 15 సంవత్సరాలు అయిపోయింది. 2013 చట్టం ప్రకారం 5 సంవత్సరాల్లో గనుక సెట్ ఏర్పాటు పూర్తవకపోతే ఆ భూముల్ని తిరిగి రైతులకు అప్పగించాలా లేదా ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ రేటు ప్రకారం మళ్ళా తిరిగి రైతులకు చెల్లించాల్సి ఉంటుంది. కానీ గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా రైతుల్ని వంచించడానికి సిద్ధపడింది. ఆ రోజు ఏరువాక సాగి రైతుల భూముల్ని భూములకు అప్పగిస్తానని చెప్పేసని వాగ్దానం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చినాక మాట తప్పి రైతుల మీద నిర్బంధాన్ని ప్రయోగించారు. రైతులు తీవ్రమైనటువంటి పోరాటాలు చేశారు, కేసులు పెట్టారు, జైలులో కూడా పెట్టారు. అయినా తగ్గకుండా రైతులు పోరాడుతూ ఉన్నారు. ఆ తర్వాత అలా చేయబట్టి చంద్రబాబు నాయుడు అపఖ్యాతి బాలై అధికారం కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు అధికారం